నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. ఏంది తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా మిగులు బడ్జెట్ ని అప్పుల కుప్పగా మార్చింది అంటారు, వాస్తవేనా? అంటే అది మనం గత 7 సంవత్సరాలు చెప్పుకుంటాం ప్రసాద్ గారు, గత 7 సంవత్సరాల నుంచి ఇదే మాట చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉంది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఎందుకు కావాలంటే మనకు హైదరాబాద్ సర్ప్లస్ రెవెన్యూ ఇస్తుంది కాబట్టి, ఇక్కడ సర్ప్లస్ రెవెన్యూను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో కూడా ఇది రెచ్చగొట్టడం కోసం మనం చేసినటువంటి మాటలు కావచ్చు, లేదా వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు ఆ రోజు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ నుంచి ఈ రోజు వరకు తెలంగాణ టిఆర్ఎస్ నాయకత్వంలోని టిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినటువంటి ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్ అంటాం కదా, తమ కళల కార్యక్రమాలు, తమ ఊహలకు అందినటువంటి కార్యక్రమాలను అమలు చేయడం కోసమని ఇష్టం వచ్చినట్టు రీతిలో ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. బడ్జెట్ ఎవరికైనా బడ్జెట్ దానికి ఉండేంత బడ్జెట్ దానికి ఉంటది, కానీ బడ్జెట్ ను అమలు చేసేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా ఎక్కువగా అంటే తమ ఆశించిన బడ్జెట్ కంటే కూడా ఎక్కువ కట్టగలిగిన దానికంటే కూడా ఎక్కువ ప్రొజెక్షన్స్ ఇచ్చి దాన్ని ప్రొజెక్షన్స్ లాగా చూపించి బడ్జెట్ లో కూడా తప్పుడు లెక్కలు చూపించి అది జిఎస్డిపి పెరిగినట్టుగా లేదా బడ్జెట్ లో రెవెన్యూ పెరిగినట్టుగా ఇవన్నీ లెక్కలు చూపించి అప్పులు తీసుకొచ్చినారు. అది బ్యాంకుల నుంచి కావచ్చు, లేదా మిగతా ఇతర సంస్థల నుంచి కావచ్చు, మిగతా ఫండింగ్ ఏజెన్సీ నుంచి. దాని పరిస్థితి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుగా ప్రసాద్ గారు, సంక్షేమ పథకాల కోసం అప్పులు తీసుకురావడం అంటే అది ఒక రకంగా ఎందుకంటే మన తెలంగాణలో భాష తల మిసిపోయేసినట్టు ఉంటుంది. అంటే సంక్షేమ పథకాల కోసం ఎప్పుడు కూడా ప్రభుత్వ రెవెన్యూలోంచి ఖర్చు పెట్టాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంపద సృష్టించేటువంటి కార్యక్రమాలు, మరింత రెవెన్యూని మరింత ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమాలలో మాత్రమే అప్పులు తీసుకొచ్చి పెడతారు. ఎవరైనా కూడా జరుగుతున్నటువంటి ఎవరైనా కూడా పరిశ్రమ పెట్టినా, రాష్ట్ర రెవెన్యూని క్యాలిక్యులేట్ చేసినా, ఒక ఇంటి ఆర్థిక విధానం, ఆర్థిక వ్యవస్థ, ఇంటికి సంబంధించినటువంటి తమకున్నటువంటి బడ్జెట్ ను క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇదే రకంగా చేస్తాం. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వము తమ ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్ కోసమని ఇప్పటిదాకా తమ ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఇబ్బడి ముప్పడిగా అప్పులు చేసింది. ఇది నేను ఒక కోణంలో మాట్లాడుతున్నాను. రెండో కోణం, నేను ఆరోపిస్తున్న కోణం ఏంటంటే, అసలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందే తమ ఇష్టమైన, తమకు ప్రేమ ఉన్న పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలతో పాటు దాంట్లో లంచాలు వచ్చేటువంటి కార్యక్రమం. ఇది నా రెండో ఆరోపణ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రసాద్ గారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ కు ఈరోజు బడ్జెట్ లాగా నిధులు ఆగట్లే. మీరు ఎవరికైనా కరోనా పేషెంట్ కు మందులు కొనడానికి ఈరోజు నిధులు లేవు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి మాత్రం నిధులు ఉన్నాయి. ఎందుకంటే తమకు ఇష్టమైన కంపెనీలు, తమకు ఇష్టమైనటువంటి వ్యాపారవేత్తలు అయి ఉండొచ్చు, లేదా దాంట్లో వచ్చేటువంటి కమిషన్ కోసం, ఎందుకంటే అవి బ్యాంకులో చప్పు తీసుకున్నారు, టైఅప్ ఉంది కాబట్టి అవి ఆ ప్రోగ్రామ్స్ కాకుండా అందరికి లంచాలు వస్తున్నాయి, వాళ్ళ ఇల్లు మాత్రం గడుస్తుంది, వాళ్ళ ఆదాయాలు మాత్రం పెరుగుతున్నాయి, కానీ కరోనా పేషెంట్ల ఆదాయాలు అప్పుల పాలవుతున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకోసం అనే పెట్టుబడులకు పెట్టుబడి పెడుతున్నప్పుడు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఏమైనా అప్పు తేవద్దా, అప్పు తీసి ప్రాజెక్టు కట్టొద్దా, తేని రాష్ట్రం అయితే చెప్పరాదు, తేని దేశం అయితే చెప్పరాదు అని ఇటువంటి ఎదుటి వాళ్ళను ఏవగింపు అంటే పరిహాసం చేసే విధంగా చాలా సార్లు ఎక్కిరెక్కువగా మాట్లాడినటువంటి సంఘటన చాలా ఉన్నాయి. ఈరోజు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఇక నువ్వు అప్పులు చేసే పరిస్థితి దాటిపోయింది. నీకు అప్పులు ఇస్తుండే లేకుండా పోయిండు, ఎందుకంటే అప్పులు చేయడానికి నీకున్నటువంటి అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆఖరికి కరోనా కోసం ఏమంటారంటే తెలుసా ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రశ్నిస్తే పిఎం కేర్ ఏమైనా అంటే మరి సీఎం కేర్ ఏమైనా ప్రశ్నించాలో వస్తుంటారు. సీఎం కేర్ ఏం చేసారు అంటే, అజిత్రం మెషిన్ టాబ్లెట్స్ కొనడానికి, వైటమిన్ సి టాబ్లెట్స్ కొనడానికి, లేకపోతే ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వడానికి, ఈ స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. మీరు అప్పుల విషయమే కాదు, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దేనికోసం అయితే నిధులు వచ్చినాయో వాటిని ఖర్చు పెట్టకుండా లెడ్జర్స్ లో ఇక్కడ అక్కడ ఈ లెక్కలు చేసి అది కూడా ఇంకొక 10-20 వేల కోట్ల రూపాయలు ఉండింటే ఈ లెక్కలు చూపెట్టినటువంటి ఒక రకమైన పరోక్ష అప్పులు, బదులు తీసుకున్నటువంటి అప్పులు, నా దగ్గర ఉన్న పైసలు ఇక్కడికి అక్కడ జమ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రము గత 2 సంవత్సరాలు మేము చెప్తున్నాం ప్రసాద్ గారు, జీతాలు ఇవ్వడానికి, నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఆర్బీఐ నుంచి ఓడి తీసుకున్న పరిస్థితి వచ్చింది. నెల జీతాలు అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు కూడా జీతాలు ఇచ్చేసారు, పైసలు లేవు, 5వ తారీఖు దాకా పైసలు రావట్లేదు, 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వాలంటే 1వ తారీఖు కంటే 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు తక్కువ పడితే ఆ పైసలు అన్నింటి కూడా 1వ తారీఖు 5వ తారీఖు వరకు వచ్చిన వాటిని జమ చేయడం కోసం ఆర్బీఐ నుంచి వెసులుబాటు తీసుకుంది. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తుంది, అదే చెల్లింపులకి, గవర్నమెంట్ చెల్లింపులు 15 నుంచి 25 దాకా ఇంకో రకమైన చెల్లింపులు చేస్తుంది. 25 నుంచి మళ్ళీ దాచిపెడితే 5వ తారీఖు వరకు జీతాలు వెళ్తున్నాయి, దాంట్లో కూడా ఓడించుకొని జీతాలు ఇస్తున్నారు.
ఈ స్థాయికి తెలంగాణ అంటే పూటకూల బతికంటారు చూసినావు తెలంగాణ ప్రజలు చెప్పాలంటే ఏరు హ్యాండ్ టు మౌత్ ఏ రోజుకి ఆ రోజు రూపాయి వస్తే రూపాయి ఎట్లా అవ్వాలనేటువంటి పరిస్థితికి దిగదార్చినటువంటి ఆ ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఇది ఇక అప్పులు పుట్టలేని పరిస్థితులలో ఇక కేంద్రం ఇచ్చిన దాని మీదనో లేకపోతే ఆ ఆయుష్మాన్ భారత్ పేరు మీదనో ఇంకా ఏ పేరు మీదనో ఏ వస్తాయా ఎట్లా వస్తే బాగుంటుందా అని ఎదురు చూసేటువంటి కార్యక్రమం తప్పిస్తే ఇంకోటి కాదు. ఇక సందర్భంగా అందుకోసం గుర్తు చేస్తున్నా సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీం డైరెక్షన్ అంటే ఒక సలహా కూడా ఇచ్చింది. ఒక ప్రభుత్వం అది ఎవరి ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం తమ మొదటి 2-3 సంవత్సరాలు చేసిన అప్పులని తమ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో తీర్చకపోతే ఆ వ్యక్తి యొక్క ఆ ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గం యొక్క ప్రాపర్టీస్ వాళ్ళ యొక్క అసెట్స్ అన్ని సీజ్ చేయాలని చెప్పి ఎందుకంటే బాధ్యతాయుతంగా బాధ్యతను కల్పించాలి ఆ ప్రభుత్వాలకు అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పింది, కొన్ని మాటలు చెప్పింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ అప్పుల భారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు శాపంగా మారబోతున్నది. ఈ అప్పుల భారం ఈ ప్రభుత్వం ఎట్లా ఉండదు, వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలై అప్పుల కుంపటి మీద కూర్చుంటుందని మాత్రం చెప్పదలుచుకున్నా. అయితే మీ కరోనా మనకు ఊహించరాలే, కానీ ఇంత కరోనా క్లిష్ట పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడానికి దాని అప్పులు పుట్టలే. మనకు తెలుసు పేషెంట్ అప్పులు పుట్టకపోతే ఏం చేస్తారు, మన పేషెంట్ కరోనా పేషెంట్ హాస్పిటల్ జాయిన్ అయితే 2 లక్షలు కావాలి లేదా ఇంకో 1 లక్ష కావాలి 50,000 కావాలంటే 5 రూపాయల మిత్తికి 10 రూపాయల మిత్తికి ఎక్కడ పడితే అక్కడ ఎట్ట పడితే అక్కడ అక్కడికి పేషెంట్కి ఏమైనా అయితే ఆ భయం కూడా ఉంటుంది పేషెంట్ ఆ కుటుంబాల మీద. ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి తన ఇష్టం వచ్చిన కళల కార్యక్రమాలను బంద్ చేసేయండి, శాసనసభలో బడ్జెట్ విషయంలో చర్చలు చేయండి, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రతిపాదించండి, రెవెన్యూను తప్పు చూపించకండి, మన ఆదాయాలను తప్పు చూపించకండి, మన కేంద్రం వచ్చే నిధులను కూడా తప్పు చూపించకండి. మనకు ఏ రాష్ట్రానికంటే తక్కువ 1 రూపాయి కూడా వస్తలేదు, అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా మరితర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలైనా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 1 రూపాయి కూడా ఒక్క ఇటు అటు కాకుండా మనకు వస్తున్నాయి. కాబట్టి మీరు వచ్చే లెక్కలకు అనుగుణంగా మీరు బడ్జెట్ ప్రతిపాదించి దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను కనుక మీరు ప్లాన్ చేస్తే తప్ప ఈ అప్పుల కుంపట్లోంచి తెలంగాణ రాష్ట్రం బయటకు రాదనేది నా అభిప్రాయం. ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రభుత్వంపై ప్రతి ఏడాది 3,000 కోట్ల భారం పడుతుందని ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదన్నారు, వాస్తవేనా? వాస్తవం. ఎందుకంటే మీకు ఆరోగ్యశ్రీ కానీ ఏదో ఆరోగ్యశ్రీలో ఒక వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. ఈరోజు 100,000 మంది పేషెంట్ సపోజ్ ఈ ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అంటే ఆరోగ్యశ్రీకి అర్హులైనటువంటి వాళ్ళు సుమారుగా 100,000 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, అది ప్రభుత్వ దవాఖాన తీసుకుంటా ప్రైవేట్ తీసుకుంటా, ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఇంటూ 100,000 మంది కట్టాలంటే అది 2,000 కోట్లు అయితే స్టేట్ లెక్క 2,000 కోట్లు అయితే ఇక ఎక్కువ మంది కూడా నిండి వచ్చినాయి రఫ్ లెక్క చెప్తున్నా రఫ్ ఫిగర్. కాబట్టి సహజంగా జరిగేది అదే కదా, 2,000 కోట్లు ఈ రోజుకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తేలేని పరిస్థితి. అందుకోసం ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు ఏ పేదవాళ్ళైనా మేము గాంధీ హాస్పిటల్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాం మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోకండి. ఒకవేళ ఆరోగ్యశ్రీని చేర్చిన మీకు ఇంకా ఒక విషయం చెప్తున్నా ప్రసాద్ గారు, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చిన ఆయుష్మాన్ భారత్ లో కరోనాను చేర్చిన ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయినాయి. సుమారుగా వాళ్ళకు కూడా ప్రజా వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారము 1,500 కోట్ల రూపాయలను గతంలో ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాల్సింది. ఆ బకాయిలు చెల్లించకుండా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు పేషెంట్లను తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది మాకు పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి నేను ఆరోగ్యశ్రీల పేపర్ మీద చేర్చినా పేపర్ మీద జీవో ఇష్యూ చేసినా చేర్చుకోవడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ సిద్ధంగా ఉండాలి కదా, అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే మా పాత బకాయిలు చెల్లించమని అడుగుతారు, పాత బకాయిలు చెల్లిస్తున్న డాక్టర్ల డాక్టర్ల ఫీజులు కావచ్చు, కన్సల్టెన్సీ కావచ్చు, ఆక్సిజన్ కోసం కావచ్చు, మరి ఇతరమైనటువంటి దీనికోసం వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అప్పులు కావచ్చు కట్టుకునే అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు మిమ్మల్ని విశ్వసించలేస్తారు ఎందుకంటే మీరు పాత అప్పులే తీర్చకపోతే కొత్తగా మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పేషెంట్లు తీసుకుంటున్నటువంటి దీంట్లో కూడా నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో కానీ తెలంగాణ మొత్తంలో. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి, విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసాన్ని పెంచుకోవాలంటే తమ దగ్గర ఉన్న బడ్జెట్ను స్పష్టంగా వచ్చే ఆదాయాన్ని తగిన ఖర్చులను బేరుజు వేసి చర్చ ద్వారా ప్రతిపక్షాలు ప్రభుత్వం శాసనసభ్యులు అందరూ కూర్చొని చర్చించడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. లేకపోతే అప్పుల పాలై తెలంగాణ రాష్ట్రం కరోనా పేషెంట్ బారిన పడ్డ ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని పేషెంట్ల బతుకు ఎట్లయితేయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకు కూడా గట్లే. గతంలో ఏదైతే ఆయుష్మాన్ కేంద్రం తీసుకుంటున్న పథకాన్ని చేర్చమన్నారు, ఎందుకు ఇప్పుడు ఇంత సడన్ గా చేర్చారు?
ప్రసాద్ గారు మీకు తెలుసు గతంలో ఆయుష్మాన్ భారత్ చేర్చమని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శాసనసభ లోపల అడిగాం, బీజేపీ నాయకులు బయట కూడా అడిగాం, డిమాండ్ చేసిన అసెంబ్లీలో చెప్పినాడు బయట రికార్డెడ్ ఏందా కరోనా మన ఆయుష్మాన్ భారత్ కంటే దాని గొప్ప పథకం మన తెలంగాణ ఆరోగ్యశ్రీ ఉంది, దానికంటే బాబు పథకం ఉంది, దానికంటే మంచి పథకం మా దగ్గర ఉంది, ఆయుష్మాన్ భారత్ కంటే పదింకుమాల పథకం అది అది 28 లక్షల మందికి వస్తుంది, మా దగ్గర 80 లక్షల మంది ఆరోగ్యశ్రీలో ఉన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కేసీఆర్ గారు. అయితే ఏంటంటే ఇప్పుడు తప్పని పరిస్థితి, దేశం అంతా కూడా 26 రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ అమలవుతుంది, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చారు, కరోనాను చేర్చిన సందర్భంగా 5 లక్షల వరకు ఒక కుటుంబానికి ఈ ఆరోగ్య ఈ ఆయుష్మాన్ భారత్ కింద కరోనా ట్రీట్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడున్న డిమాండ్ మేరకు ప్రజల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితుల్లో ఈ దీనికి దిగొచ్చాడని అనుకుంటున్నారు. రెండు మన శాసనసభ బడ్జెట్ లోనే ఈ విషయం చెప్పాడు, ఎందుకంటే అప్పటికి కరోనా వచ్చి 8 నెలలు గడిచిపోయింది కాబట్టి. రెండో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 60% ఈ 28 లక్షల మందికి చెందినటువంటి అయితే కరోనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏ ప్రోగ్రామ్ ఉందో ఆయుష్మాన్ భారత్, ఈ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, దానికి అటువంటి ప్రీమియం కావచ్చు ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆయనకు 60% వస్తున్నాయి. మేము అదే చెప్పినాం, అదే ఇంతకుముందు అదే చెప్పిన ప్రసాద్ గారు 60% కేంద్రం ఇస్తున్నప్పుడు అది 200 కోట్లు కావచ్చు, 300 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, తీసుకుంటే తప్పేంది, దాన్ని దీన్ని రెండు కలిపి చేస్తే తప్పేంది, దీనికి అర్హులైన వారిని ఆరోగ్యశ్రీకి తీసేసేయండి, ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఆరోగ్యశ్రీ అర్హులైన వారిని ఆరోగ్యశ్రీలో ఉంచండి, ఇవి అవి రెండు కలిపి మీరు అమలు చేస్తే తెలంగాణ ప్రజలకే లాభం కదా ఈ మాట చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు పెడచెవన పెట్టిండు, ఇప్పుడు మరి ఏ ఉద్దేశముగా అంటే ఈ 60%తోనైనా నేను ఇంత పొద్దు గడుస్తుంది 4 రోజులు గడుస్తాను ఉద్దేశంతో, 4 దినాలు గడిస్తే తర్వాత దేవుడు చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాను తెలియదు, కానీ ఆయన ఇప్పుడు ఏది బయటపడుతున్నాడు కాబట్టి మనం దాని మీద పూర్తిగా విశ్లేషణ చేయలేము. నాకు అర్థమైనంత వరకు 4 రోజులు పొద్దు గడవడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమనంటే మళ్ళీ బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం మీద చేసి నేను చెప్పాను కదా అయినా మేము చేసినాం కదా అయినా ప్రైవేట్ దవాఖానాలు తీసుకోకపోతే నేనేం చేయాలంటాడు. ప్రైవేట్ దవాఖానాలు అంటే ఎంపానల్మెంట్ అయినటువంటి ఆయుష్మాన్ భారత్ లో ఎంపానల్ అయినటువంటి హాస్పిటల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి చెల్లించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద రాయేసి బట్టకాల్చి మీద వేసి నాదేం తప్పలేదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం మళ్ళా చేస్తలేమనేది నా డౌట్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు.